పలాస నియోజకవర్గంలో మా కార్పొరేటర్ సూర్యనారాయణ పైన అదేవిధంగా వాళ్ళు కట్టిన ఇంటిపైన జేసీబీ తీసుకుని దాడి చేస్తాం జరిగింది, ఆ ఇల్లు కొట్టేస్తాం జరిగింది. నేను కూడా లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, గొడవలకి దిగకూడదు అనే ఏకైక ఆలోచనతో మూడు రోజుల తర్వాత నేను ఇక్కడికి పలాసకెళ్ళడానికి వస్తాం జరిగింది. మీ అందరూ తెలుసు ఈ ప్రోగ్రాం ముందలే చెప్పాము, మీడియా మిత్రులందరూ కూడా నా ప్రోగ్రాం కూడా మీకు కాపీ ఇస్తాం జరిగింది. కానీ నాకు బాధ వేసేది ఏంటంటే పలాసకి వెళ్ళే సమయంలో అతి కిరాతకంగా దారుణంగా నన్ను నిర్బంధిస్తాం. ఏకంగా అక్కడున్న డిఎస్పీ గారు అయితే నన్ను తోస్తాం, అక్కడి నుంచి మళ్ళీ నన్ను ఎత్తుకొచ్చి మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ అని అడిగితే ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ అంటారు, తర్వాత రెండో పోలీస్ స్టేషన్ అంటారు, తర్వాత మూడో పోలీస్ స్టేషన్ అంటారు, తర్వాత ఏకంగా ఎయిర్పోర్ట్ తీసుకెళ్తున్నాం అన్నారు. అది అయిన తర్వాత సడన్గా విశాఖపట్నం సిటీలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుని వీ కన్వెన్షన్ తీసుకెళ్ళారు. నేను అడిగి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అంటే మీ ప్రోగ్రాం ప్రకారం మీరు ఇక్కడ ఒక పెళ్లికి ఎంగేజ్మెంట్కి వెళ్ళాల్సింది ఉంది కదా అన్నారు. చాలా సంతోషం, అంటే ఇప్పుడు నన్ను వేలిచ్చి వదిలేసినట్టేనా అని అక్కడున్న ఎస్ఐ గారిని అడిగితే ఎస్ సార్ ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. మేమందరం బండిలో మాట్లాడుకుంటుంటే ఎస్ఐ గారు వచ్చి సార్ మీరు దిగకపోతే బండి నుంచి మిమ్మల్ని లాగాల్సి వస్తుందని కూడా నాకు చెప్పడం జరిగింది. అదైంది, వెళ్ళాము ఎంగేజ్మెంట్ చూసుకుని బయటకు వచ్చి మళ్ళీ శ్రీకాకుళానికి అంటే పలాస కాకుండా కల్మట వెంకట్రావు గారు మా మాజీ శాసనసభ్యుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ పెళ్లికి నేను వస్తానని హామీ ఇచ్చాను, వెళ్దామని నేను బయలుదేరే సమయంలో విశాఖపట్నం పోలీసులు వచ్చి లేదు మీరు ఇంకా ప్రివెంటివ్ అరెస్ట్ కింద ఉన్నారు, 151 కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాం, అసలు మీడియా మిత్రులతో మాట్లాడే హక్కు మీకు లేదని కూడా చెప్తాం జరిగింది. అది మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తాం జరిగింది. నేను చాలా స్పష్టంగా వాళ్ళని అడిగాను, లేదా 149 సిఆర్పిసిలో కేవలం పలాస ఒక గ్రామం ప్రత్యేకంగా మనం చూస్తే ఉల్లాసపేట గ్రామము పలాస మండలం వెళ్ళకూడదని మీరు నాకు ఇచ్చినారు, దానికన్నా ఇంకేం లేదు, ఇది ఒక్కటే ఇచ్చినారు, ఎందుకు మీరు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేను ఇప్పుడేం నేను పలాసాకి వెళ్తానని చెప్పలేదు కదా. లేదు లేదు నథింగ్ డూ, మీరు బండి ఎక్కాల్సిందే. అసలు మీడియా మిత్రులతో కూడా నన్ను సరిగ్గా మాట్లాడినలా, మీరందరూ ఉన్నారు దానికి సాక్ష్యం. మీరు ఇప్పుడు తీసుకొచ్చి దాదాపు 3 గంటల సేపు ఎయిర్పోర్ట్ బయట గట్టిమని కూర్చోబెట్టించారు. అంటే ఎక్కడ పోతున్నాండి, నేను ఏం తప్పు చేశాను? శాంతియుతంగా మా కార్యకర్తని కలిసేదానికి నేను వెళ్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఓర్చుకోలేకపోతుంది? అరే నాకు అర్థమవుదు, నేను వెళ్తే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారండి? నేను ప్రెస్ మీట్ పెడుతుంటే ఎందుకు ఇంత భయపడుతుందో ఈ ప్రభుత్వం నాకైతే అర్థం అవట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము పెద్ద ఎత్తున నిలదీస్తుంటే మా పని చేసి వీళ్ళు పంపిస్తున్నారు, అది వాస్తవం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను జేసీబీ మోహన్ రెడ్డి అని పెట్టిన. నేను ప్రజావేదిక నుంచి ఇప్పటివరకు కూల్చివేతలే కదా. విశాఖపట్నంలో గీతం ప్రారిగూడ కూల్చారు, మన పల్లా శ్రీనన్న వాళ్ళ కమర్షియల్ బిల్డింగ్ కూల్చారు, నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షం వివరిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లా, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ప్రజలు చెప్పారు పొరపాటున ఈ జేసీబీ మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పారు. ఇప్పుడు అది కనపడుతుంది, మా పైన దాడులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులపైన దాడి చేస్తున్నారు, ఏకంగా ప్రజలపైన దాడి చేస్తున్నారు, మీడియా మిత్రులమైన ఆంక్షలు పెడుతున్నారు. అంటే అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే నేను ఒప్పుకోవాలి. అంటే ఎంత అన్యాయం అంటే అక్కడ ఇంకొక డిఎస్పీ గారు నాకు చెప్తున్నారు తిప్పి, ఏ ఇప్పుడు కాదయ్యా వచ్చేవారం రా అండి. అంటే డిఎస్పీలు నాకు చెప్తారా నేను ఎప్పుడు రావాలో? అరే ఎక్కడ పోతున్నావు, సమాజం అంటే ఇదేనా? ఇంకో పక్కన ఆయన అంటాడు ఎవరు ఇల్లు పగలవట్లేదు, మళ్ళీ ఎందుకు వెళ్ళినట్లేదు సార్ అంటే ఏం మాట్లాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి ధర్నా చేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, మా కార్యకర్తలు ఎదురుగా ధర్నా చేసి ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. మేము శాంతియుతంగా ప్రజల సమస్యల మీద మేము పోరాడుతాం, ముందు ముందు మేము పోరాడతాం. నేను వదిలిపెట్టాను, ఎస్ మళ్ళీ చెప్తున్నా నేను పలాసాకి వెళ్తురా, దాంట్లో డౌట్ అవుతుంది, నేను మళ్ళీ వస్తా పలాసాకి వెళ్తా, అవసరమైతే కోర్టుకు వెళ్ళి నేను ఆర్డర్ తీసుకుని మరి వెళ్తా పలాసా, ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కనుక నాకు ఆ రైట్ ఉంది, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు నేను వినియోగించుకుంటాను. ఎస్ మళ్ళీ నేను పలాసాకి వెళ్తాను,
మా కార్యకర్తకి నేను అండగా నిలబడతాను. ఈరోజు అతను ఇల్లు కూల్ చేసింది మీరు చూస్తే 2000 చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు ఇచ్చారు. పేద ప్రజలు రూపాయి రూపాయి జమ చేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం నిలదీసినందుకు ఎంత కిరాతకంగా దారుణం కొట్టేశారు మీరు అందరు చూశారు. ఇప్పుడు మంత్రి గారు కూడా అడుగుతున్నారు అప్పలరాజు ఎందుకే నీకంత భయం ఎందుకు నన్ను చూస్తే ఎందుకంత భయం నేను వస్తానంటే రానీరు నేను ప్రెస్ మీట్ పెడతానంటే పెట్టినీరు ఎందుకంత భయం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోండి తప్పనిసరి మళ్ళీ వస్తాను నేను నేను కోర్టుకు వెళ్తాను ఇవన్నీ మేము కోర్టులో ఏదల్చుకున్నా నేను ఇది ఎందుకంటే ఇది చాలా నా హ్యూమన్ నాకు ఫండమెంటల్ రైట్ అండి అని ఇది మొదటిసారి కాదు నాకు జరిగింది ఇట్లా 6 సార్లు గతంలో ఇట్లానే 6 సార్లు అని ఏదో పేరు పైన తీసుకెళ్తారు నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇప్పటికీ 6 సార్లు జరిగింది ఇంకా నాకు ఓపిక నశించేసింది ఇంకా యుద్ధమై ప్రభుత్వం పైన న్యాయ పోరాటం చేస్తాం తప్పనిసరిగా నేను కళాశాలకి మళ్ళీ వెళ్తాను మా కార్యకర్తని కలుస్తాను పరామర్శిస్తాను సార్ లోకేష్ గారు ఇవాళ మిమ్మల్ని ఒకసారి అరెస్ట్ చేశారా 2 సార్లు అరెస్ట్ చేశారు అంటే అది టెక్నికల్ క్వశ్చన్ ఏమో ఎందుకంటే నాకైతే అర్థం లేదు అంటే అరెస్ట్ చేసింది ఎవరు అంటే అరెస్ట్ చేసింది ఎవరు మళ్ళీ నన్ను అల్లకూడదని చెప్పింది ఇంకొకరు సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒక తప్పు జరిగితే ఆ తప్పుని కప్పిపుచ్చుకునేదానికి 10 తప్పులు చేస్తాం ఆ పరిస్థితి కనపడింది ఈరోజు నేను ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి వెళ్ళట్లేదు నేనేం ఒక టెర్రరిస్ట్ని కాదు ఒక నక్సలైట్ని కాదు నేను ఒక ఎమ్మెల్సీని మాజీ మంత్రిని చాలా ఒక పద్ధతి ప్రకారం గౌరవంగా బతికిన వ్యక్తి నేను ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మొదటిసారి ఈరోజు కూడా నాకు కూడా ఓపిక నశించేసింది ఎందుకంటే పెద్దాక వెళ్తే అడ్డుకుంటారు ఎక్కడ పోతున్నాం 5 నిమిషాలు మాట్లాడిచ్చే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చర్చించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా దీనిపైన మేము పోరాడతాం న్యాయ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ సోదరులే 151 ప్రివెంటివ్ అరెస్ట్ కింద ఉన్నారు కనుక మీరు ప్రస్తుతం మాట్లాడే హక్కు మీకు లేదని వాళ్ళు నాకు చెప్తాం జరిగింది అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు మళ్ళీ అసలు 149 ఇచ్చింది ఒక జ్యూరిస్డిక్షన్ మళ్ళీ 151 ఉందని చెప్పింది ఇంకోటి జ్యూరిస్డిక్షన్ ఇవన్నీ ఏంటంటే నో మ్యాన్స్ ల్యాండ్ ఒక గ్రే ఏరియాలో పడిపోయినాయి అంటే హడావుడిగా ఏదో వాళ్ళు చేసిన తప్పుని అంటే వైకాపా ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి అక్కడ సలహాదారుడా జీతగాడు ఉన్నారు కదా ఒకడు తాడిపల్లి కొంపలో అతన్నా ఇంకెవడు సలహా ఇచ్చాడు తెలియదు ఏ సలహాదారుడు ఇలాంటి అద్భుతమైన సలహా ఇచ్చాడు తెలియదు పోలీసుల్ని బుక్ చేశారండి విచిత్రం ఏంటంటే పోలీసులు బుక్ అయ్యారు అన్న నేనైతే నేను అనుకున్న దానికి నేను పోరాడతాను వెనక్కి తగ్గేదే లేదు నేను ముందలకి వెళ్తాను నేను ప్రజల సమస్యను నేను పోరాడుతున్నాను ఈరోజు మా కార్యకర్త ఇంటిపై ఇంటిని కూల్చితే అరే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కాబట్టి ఇంక ఎవరు వెళ్తారండి అంటే నాకు హక్కు లేదా ఎక్కడ పోతున్నాం మనం పోయినసారి రమ్య ఐసోలేటర్ని అరెస్ట్ చేశారు అనుష ఐసోలేటర్ని అరెస్ట్ చేశారు అమరావతి రాజధాని అసలు ఉద్యమం చేసేదాన్ని కూడా వెళ్ళట్లేదు ఆ రోజు ఇంతగా సంఖీభావం తెలిపి ఇంకో దగ్గర పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే నన్ను అరెస్ట్ చేశారు అంటే ఎవడో సలహా ఇస్తున్నాడు అరెస్ట్ చేయండి అని ఇంకా తప్పట్లేదు మీరు అరెస్ట్ చేస్తారు ఎక్కడ పోతున్నాం ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చ జరగాలి సమాజంలో జరగాలి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు మా పైన రేపు మీ పైన వస్తారు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ మిమ్మల్ని బెదిరిస్తున్నారు భయపడిస్తున్నారు ప్రజలు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఏదో సిబిసిఐడి అని ఇంటికి వచ్చి తలుపులు కొడతారు అంటే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టకూడదు అనే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు పర్మిషన్ తీసుకున్నా ఐ వాంట్ ఆస్క్ ద కోర్ట్ నా ఫండమెంటల్ రైట్ ఏంటి ఎందుకంటే నేను రాజ్యాంగం నమ్ముకున్నాను నేను ఫారెన్లో చదివా ప్రజలకి సేవ చేయాలి ప్రజల జీవితంలో మార్పు తీసుకురావాలి లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆరోపణ లేకుండా నేను నడిపించిన ఈరోజు కూడా చూడండి ఒక్క వాళ్ళు చేసిన ఆరోపణలు ఒకటి కూడా నిరూపించలేకపోయారు ఒక చిత్తశుద్ధితో ఒక పద్ధతి ప్రకారం చట్టాన్ని గౌరవిస్తూ నేను ఎప్పుడు ఏ అధికారులతో గొడవ చేయాలి అలాంటి వ్యక్తి ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఇంకా సామాన్యుడు ఎట్లా బతుకుతాడండి సో వేర్ ఇస్ మై ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం నాకు స్వేచ్ఛ ఇచ్చిన ఎక్కడికైనా వెళ్ళొచ్చు
ఎవరన్నా కలవచ్చు. అరే కార్యకర్తను కలిసే పర్మిషన్ తీసుకోవాలంటే ఎక్కడ పోతున్నామండి మనం? అంటే నేను ఒకటి అడుగుతున్నానండి, ఇట్లనే కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి జేసీబి మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? మా మాజీ హోంమంత్రి గారు, హోంమంత్రి గారిని అడిగిన అన్న మీరే కదా నాలుగు రూపాయలు ఇచ్చి పంపించినారండి, నాలుగు రూపాయలు ఇచ్చామండి ఆయనకి, ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చామండి, ఫైవ్ పీపుల్ ప్రొటెక్షన్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, ప్లస్ లోకల్ పోలీస్ మొత్తం ఎస్కార్ట్. ఆయన భద్రం కాపాడాం, ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రతిపక్షం కూడా పాత్ర ఉంటుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి అయితే కంపట్లేదు. అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? బండి దిగకపోతే లాగుతూ ఉంటారు, బండి ఎక్కకపోతే లోపలికి లాగుతూ ఉంటారు. చాలా విందుగా ఉందండి. మీరు చూస్తే శ్రీకాకుళం పోలీసులు నువ్వు బండి దిగాలంటారు లేకపోతే నేను లాగుతూ ఉంటారు, పాపం విశాఖపట్నం పోలీసులు నువ్వు బండి ఎక్కాలా లేదంటే నేను లోపల లాగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ నాకే అర్థం అలా అలాంటి పరిస్థితులు.